మూర్తి గారు ముందుగా మీకు అట్లాగే సీతారాం నాయక్ గారికి అధ్యక్ష దయాకర్ గారికి మన టీవీ ఫైవ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో ఇప్పుడు ఇద్దరు మిత్రులే ఎంఐఎంకే, అధికారంలో ఎవరుంటే ఎంఐఎం వారితో పొత్తులోనే ఉంటుంది. అంతకుముందు కాంగ్రెస్ వారు ఉన్నప్పుడు కాంగ్రెస్ వారితో కొన్ని దశాబ్దాల పాటు ఎంఐఎం వారి ప్రియమిత్రులే. దాని తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ వారికి కూడా ప్రియమిత్రులే. ఇప్పుడు ఇక్కడ కదండి పార్టీ, ఇక్కడిది మనం అధికారం చూస్తూనే ఉన్నాము. ఎవరు అధికారంలో ఉంటే వారితో ఉంటారు. ఇప్పుడు వారిద్దరి మధ్యలో గొడవ ఏంటంటే ఎంఐఎం కాంగ్రెస్ వైపు నుంచి బీఆర్ఎస్కి వెళ్ళిందని, అంతకు మించి గొడవ ఇంకొకటి ఏమీ లేదు. ఎంఐఎం కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ వైపు వెళ్ళిందని ఇప్పుడు చూస్తారు. ఇప్పుడే మీరే అన్నారు, ఇప్పుడు ఎంఐఎం పోటీ చేయలేదు చేయబట్టి. ఎంఐఎంతో పాటు ఇంకెవరు పోటీ చేయలేదండి కర్ణాటకలో? బీఆర్ఎస్ కూడా పోటీ చేయలేదు. బీఆర్ఎస్ ఎంఐఎం పోటీ చేస్తే ఈ అపోజిషన్ ఓట్లు చీల్తాయనే కదా, కాంగ్రెస్కి సపోర్ట్ చేయడానికే కదా వీళ్ళిద్దరూ పోటీ చేయండి. లేకపోతే తెలంగాణ నుంచి వచ్చిన ఆవిర్భవించిన ఒక జాతీయ పార్టీ, మనం తెలంగాణ వచ్చిందే హైదరాబాద్ సంస్థానం నుంచి, డెక్కన్ కర్ణాటకగానే ఉండనే ఉంది ఫస్ట్ పోయేది. ఎస్పెషల్లీ అక్కడి నుంచి చాలా గ్రామాల్లో చాలా ఉద్యమాలు చేస్తున్నారు మమ్మల్ని తెలంగాణలో కలిపేయమని. ఎందుకంటే కేసీఆర్ గారి పాలన అద్భుతము, వారి ఇవి స్కీమ్స్ అద్భుతంగా ఉన్నాయి, మమ్మల్ని కలిపేయమని చెప్పి అంటున్నారని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మన హరీష్ రావు గారు చెప్తూనే అయినా కానీ ఆ ఒక్క సీట్లోనైనా పోటీ చేయలేదు అని అంటే యాంటీ కాంగ్రెస్ ఓటు చీల్చకూడదు అని చెప్పేసి ఎంఐఎం అండ్ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి కాంగ్రెస్కి సపోర్ట్ చేయడానికి సైలెంట్గా ఉన్నాయి. అదే అనుకోవాలి కదా. ఇప్పుడు అక్కడ పోటీ చేయకపోతే మేము ఓడిపోయాము అన్నది వాస్తవం అయితే మరి ఆబ్వియస్లీ ఎవరు గెలిచారు? కాంగ్రెసే గెలిచారు. ఎవరికి హెల్ప్ చేశారు? బీఆర్ఎస్ అండ్ ఎంఐఎం మిత్రులు కలిసి కాంగ్రెస్కి హెల్ప్ చేశారు. సో ఈ ముగ్గురు, ఎంఐఎం అంతకుముందు కాంగ్రెస్ అంటే ఉండింది, ఇప్పుడు బీఆర్ఎస్తో ఉంది, ఈరోజు కర్ణాటకలో ముగ్గురు కలిసే ఉన్నారు. నేషనల్ పాలిటిక్స్ ఏదైనా ఇష్యూస్ వస్తే అందరూ కలిసే ఉంటారు. ఏది సుప్రీంకోర్టులోకి వెళ్ళినా లేకపోతే ఇంకొక దాంట్లో మొన్న పార్లమెంటు బిల్డింగ్ అయినా ఏదైనా కానీ అందరూ కలిసే ఉంటారు. సో ఈ స్నేహము ఇక్కడ కప్పిపుచ్చాలని ట్రై చేస్తే ఎందుకు అవుతుందండి? అందుకని ఇంకొకటి మత రాజకీయాలు చేస్తున్నారు ఎంఐఎం. ఇంతకుముందు అధ్యక్ష దయాకర్ గారు, నేను ఇక్కడ లేను కానీ కార్లో వింటూ వస్తున్నాను, మత రాజకీయాలు చేస్తున్నారు. బీజేపీలో కూడా కొందరు అట్లాగే చేస్తున్నారు. సరే, ఈరోజు మత రాజకీయాలు చేస్తున్నారు అని అంటే మరి ఎంఐఎం వారు ఆ రోజు కూడా చేస్తున్నారనే కదా ఒప్పుకున్నారు. మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అని అనగానే ఆ పేరులోనే ముస్లిం ఇది అన్న టైప్లో ఉంది కదా. ఈరోజు వారు ఏదో స్టేట్మెంట్లు ఇచ్చారు, 15 నిమిషాలు ఇస్తే చాలు అక్బర్ అన్నారు అని అంటున్నారు. ఈరోజు కూడా వారు అన్నారు మా చేతిలో స్టీరింగ్ ఉంటే యాదాద్రి మేము ఎట్లా గట్టనిస్తాము అన్నది నేను చూశాను. అంటే వారు డైరెక్ట్ స్పీచ్ వినలేదు, పాయింట్స్ ఎవరో పంపిస్తే నేను అందులో చూశాను. అంటే బేసిక్గా అసద్ ఏమని చెప్తున్నారు, మేము నిజంగానే స్టీరింగ్ ఉంటే యాదాద్రి టెంపుల్ ఎట్లా గట్టనిస్తామంటే మేము హిందూ వ్యతిరేకులమనే డైరెక్ట్గా చెప్తున్నట్టే అయిపోయింది కదా. ఏంటండి ఈ పరిస్థితి? మరి అది తెలిసి కూడా ఈరోజు దయాకర్ గారు అన్నారు, అంతకుముందు కూడా తెలుసు ఎంఐఎం పేరులోనే పెట్టుకుంది, వాళ్ళు ఎప్పుడు దాచుకోలేదు. మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అన్నారు, ముస్లిం యొక్క మజ్లిస్ ఇది అని అంటున్నారు. అక్బర్ని కానీ అసద్ని కానీ ఒకేసారి జైల్లో పెట్టింది కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక్కరు, ఆ కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వమే కాదన్ను, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు బీజేపీలో ఉన్నారు. నిజంగానే యాక్షన్ తీసుకోగలిగే సత్తా ఉన్నవారు వారికి ఇంకా ఈ కాంగ్రెస్ లోనో బీఆర్ఎస్ లోనో లేదు స్థలము, బీజేపీలోనే ఉన్నారు. సో అది వాస్తవం అండి, అదే ప్రభుత్వం. అయితే ఇంకొకటి వీరు చెప్తూ, సరే యాదాద్రి టెంపుల్ మాట్లాడాము, ఇది మాట్లాడాము. నేను అనుకోవడం అయితే ఎంఐఎం బీఆర్ఎస్ది సీతారాం నాయక్ గారు కూడా 1-2 స్టేట్మెంట్స్ ఏదైతే వాయిస్ క్లియర్గా ఉన్నప్పుడు వచ్చిందో, ఎందుకండి ఆ ఫ్రెండ్షిప్ నడుస్తూనే ఉంది, అనవసరంగా వీళ్ళేదో గెలుపుతున్నారు కాంగ్రెస్ వారు అన్న టైప్లోనే అన్నారు. సో నేను కూడా అదే అనుకుంటున్నానండి. ఈరోజు కేవలం ఏంటంటే ఇంటర్నల్ బార్గెనింగ్ పాయింట్. ఇప్పుడు 7 స్థానాలు వాళ్ళు గెలుస్తూ వస్తున్నారు, కానీ ఇతరత్ర కొన్ని ప్లేసెస్లో, ఇప్పుడు నిజామాబాద్ అనుకున్నాము, ఇంకొన్ని ప్లేసెస్లో కూడా మాకు భయం ఇట్లాంటి ఇవన్నీ అవుతున్నాయి కదా, నిర్మల్ ఇట్లాంటి ప్లేసెస్లో కూడా మాకు